నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, పండుగలు వస్తుందంటే ఆనందమే వేరుంటుంది. అయితే ఇంతకు ముందు రోజుల్లో పండుగలు చూసుకుంటే హంగు హార్బాటాలు, ఊర్లలోకి వెళ్ళటము, అందరూ బంధుమిత్రులంతా ఒక దగ్గర చేరి మంచిగా సెలబ్రేట్ చేసుకోవడము అట్లా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే అవన్నీ కనుమరుగైపోతున్నాయి అనే చెప్పుకోవాలి గురుగారు. అయితే ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ రాబోతుంది. అసలు సంక్రాంతి విశిష్టత ఏంటి గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. సంక్రాంతి పండుగలు అంటేనే ఆనందోత్సవంగా జరుపుకునేటటువంటి ఒక సెలబ్రేషన్ లాంటిది. పండుగల వెనక మన పూర్వీకుల కష్టము, బాధ, దుఃఖం ఎన్నో రకాలుగా దాగి ఉంది. పండుగలకు మనకు ఊరికే రాలేదు. వాళ్ళ యొక్క కష్టము, రాక్షసుల యొక్క సంహారము, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి తపస్సులు చేసి మనకు ఆనందాన్ని కలగజేశారు. అందులో సంక్రాంతి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అంటే మానవుడి యొక్క మనుగడ అంతా కూడా గ్రహ సంచారం వల్లనే మానవుని యొక్క మనుగడ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కనుక మనకు గ్రహాలలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ అనేటటువంటిది ద్వాదశ రాశుల మీద పూర్తిగా ప్రభావితం చూపిస్తుంది. అందుకే ఈ సృష్టికి గమనము, మూలము, ఈ సృష్టికి ఆధారభూతము మనం రోజు ఉదయాన్నే లేచి చూసేటటువంటిది సూర్యభగవాను చూస్తాము. ఈ సూర్యభగవానుడి మీద ఆధారపడి ఉన్నటువంటిదే ఈ యొక్క సంక్రాంతి. దీనిని మకర సంక్రాంతి అని అంటారు. అయితే ఈ సంక్రాంతి యొక్క అర్థం ఏమిటి అంటే, సూర్యుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు మేషము నుంచి మళ్ళీ మేషంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో దానిని మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటాము. అయితే ఈ సంక్రాంతి, సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సంక్రాంతి అనేటటువంటి పండగ, ఉత్తరాయణ పుణ్యకాలము అనేటటువంటిది మనకు ప్రారంభమవుతుంది. ఒకటి దక్షిణాయనము, ఒకటి ఉత్తరాయణము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది దేవతా ఆరాధనలకు, విష్ణుమూర్తి యొక్క ఆరాధనకు, వెంకటేశ్వర స్వామి అర్చనలకు, వైష్ణవ మతానికి ఉత్తరాయణ పుణ్యకాలము చాలా వైశిష్టమైనటువంటి మాసము. ఈ మాసంలోనే చాలామంది వెంకటేశ్వరుడి యొక్క మాలను వేస్తూ ఉంటారు, వెంకటేశ్వరుని ఆరాధన చేస్తూ ఉంటారు. ధనుర్మాసం అనేటటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత కూడా ఈ యొక్క సంక్రాంతికి ముడిపడి ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది వైష్ణవ సాంప్రదాయానికి పెట్టింది పేరుగా ఉత్తరాయణ పుణ్యకాలం చెప్తూ ఉంటారు. అందుకే భీష్మాచార్యుడు తన శరీరం కింద పడిపోకుండా అంపశయ్య మీద ఉన్నప్పుడు దక్షిణాయన పుణ్యకాలంలో కింద పడిపోయాడు. నేను ఎప్పుడు మరణించాలో అనేటటువంటి ఒక గొప్పనైనటువంటి వరం భీష్మాచార్యుడి దగ్గర ఉంది. నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడే నేను ఈ ప్రాణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి దాదాపుగా కొన్ని రోజుల పాటు ఆ అంపశయ్య మీద, అలా అంపశయ్య అంటే కింద బాణాలు ఉంటాయి, పైన ఆ శరీరం అనేటటువంటి పడుకొని ఉంటుంది. కింద బాణాలన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి, రక్తం కారుతూ ఉంటుంది. ఆ భీష్మాచార్యుడు నేను ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేశాడంటే, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ జీవం వదిలిపెడితే శాశ్వతంగా వైకుంఠానికి చేరుకుంటాడు అని చెప్పేసి కూడా ప్రజల యొక్క విశ్వాసం. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషమైనటువంటిది అని అర్థం. ఇక మీరు అన్నట్టుగా పండగలు వచ్చాయంటే అంగులు, ఆర్భాటాలు చాలా విశేషంగా ఉంటూ ఉంటాయి. అయితే ఇవి ఎందుకు కనుమరుగైపోతున్నాయంటే, ఇది ఆధునిక యుగము. అప్పట్లో అంటే దాదాపుగా మనం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు, దాదాపు ఒక 1990 కానీ, 91 కానీ, 95 కానీ, 2000 సంవత్సరం తీసుకున్నా కానీ, ఆ సమయాలలో చక్కగా పల్లెటూర్లు అనేటటువంటివి విస్తృతంగా ఉండేటటువంటివి. పల్లెటూర్లలో ఆచారాలు కూడా చాలా రకాలుగా ఉండేటటువంటివి. సంక్రాంతి వచ్చింది అంటే దానికి ఒక వారం రోజుల ముందే గాలిపటాలు ఎగిరేయడం ప్రారంభం. అప్పట్లో ఏంటంటే సంక్రాంతి వచ్చిందంటే సెలవులు కూడా చాలా మంచిగా ఇచ్చేవాళ్ళు. 10 రోజులు 15 రోజుల వరకు, అంటే జనవరి 1 నుంచి ఇక సంక్రాంతి అయ్యేంత వరకు, మనకు కనుమ అయ్యేంత వరకు, భోగి అయ్యేంత వరకు పండుగలకు సెలవులు ఇచ్చేవారు. ఏం చక్కగా అందరూ ఊర్లలోకి వెళ్ళి చక్కగా పండగ వాతావరణాన్ని ఏర్పరచుకునేటటువంటి వారు, భోగి మంటలు వేసుకునేటటువంటి వారు, చక్కగా గాలిపటాలు ఎగురుసుకునేటటువంటి వారు. అలాగే సంక్రాంతి వచ్చిందంటే గొబ్బెమ్మలు,
ఆటలు, అలాగే ఈ యొక్క కోలాటాలు, ఎన్నో రకాలైనటువంటి అంగులు ఆర్భాటాలతో ఆనందంగా ఒక 10 మంది కలిస్తే ఆ ఆనందం వేరే ఉంటుంది. 10 మంది ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో డబ్బు విలువ తెలియదప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఎప్పుడైతే డబ్బు అనేటటువంటిది ప్రధానంగా పెరిగిపోయిందో ఈ యొక్క విధానాలు అలా అలా తరుగుకుంటూ వచ్చాయి. అందరికీ ఖర్చు అనేటటువంటిది ముందర పెడితే గనక ఈ ఖర్చు అనేటటువంటి పెద్దగా కనిపిస్తుంది, ఆనందం అనేటటువంటి చిన్నగా కనిపిస్తుంది. అందుకే ఆనందాలు తగ్గిపోయాయి, డబ్బు అనేటటువంటిది పెరిగిపోయింది. అందుకే ఈ నియమాలు అనేటటువంటి ఎందుకు పెట్టారు సనాతన ధర్మంలో అనంటే, అందరూ ఈ పండగ పేర్లతోనైనా కలుసుకోవాలి, వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా జరుపుకోవాలి. పండగ వచ్చింది అనంటే పుట్టింటికి వెళ్ళేటటువంటి అవకాశం అప్పట్లో ఆడబిడ్డలకు ఉండేటటువంటిది, కానీ ఇప్పుడు అలా లేకుండా పోయింది. ఇవన్నీ పండగలలో వెనుక ఎన్నో రకాలైనటువంటి విధానాలు దాగి ఉన్నాయి, అవి ఇప్పుడు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ ఈ పండగలు అనేటటువంటివి మనం సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఆచరణ చేసుకోవాలి. సంక్రాంతి వచ్చింది, ఏం చక్కగా ముగ్గులు వేసుకుంటాము, గొబ్బెమ్మలు పెట్టుకుంటాము, ఏం చక్కగా దానికి పూజలు చేస్తూ ఉంటాము, గంగిరెద్దుల కోలాటాలు చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా చాలా విషయం. మన తెలంగాణలో తక్కువ కానీ ఆంధ్ర సైడ్ వెళితే కోడి పందాలని చెప్పేసి, గంగిరెద్దుల కోలాటాలు అని చెప్పేసి, ఇక్కడ అక్కడ హరిదాసుల యొక్క కీర్తనలు అని చెప్పేసి ఎంతో వైవిష్టంగా జరుపుకుంటారు. ఇప్పుడు ఇంకోటి మనకు సంక్రాంతి కీర్తి దినాలు అంటాం కదా, అక్కడ సంక్రాంతి రోజే పెళ్ళిళ్ళు చేస్తారు, అక్కడ సంక్రాంతి రోజే పుణ్యాన్ని అంటే పుణ్యాన్ని సంపాదించుకుంటారు. సంక్రాంతి వచ్చింది అని అంటే మనం కీడుగా అనుకుంటాము, ఆ ప్రాంతం వాళ్ళు దాన్ని ఒక సెలబ్రేషన్లా చేస్తారు. మనకు దీపావళి ఎంత పెద్ద పండుగనో, సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకి అంత పెద్ద పండుగ. వాళ్ళకి అన్ని శుభముహూర్తాలు సంక్రాంతి రోజు నుంచే స్టార్ట్ అవుతాయి, అన్ని శుభముహూర్తాలు సంక్రాంతి నుండే చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, ఎంగేజ్మెంట్లు కానీ, ఇవన్నీ కూడా సంక్రాంతి. అంటే మనకి ఇక్కడ పుష్యమాసము అనే ఏదైతే అనుకుంటామో అక్కడ అది వాళ్ళకు శుభమాసము. అందుకే ప్రాంతీయాన్ని బట్టి, అలాగే ఊరిని బట్టి ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ హైదరాబాద్లో పెళ్లి చేసినట్టు పల్లెటూరులో పెళ్లి చెయ్యరు, పల్లెటూరులో జరిగినట్టుగా మన సిటీలో ఉండవు కల్చర్. అందుకే కల్చర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే ఊరును పట్టుకొని, గ్రామాన్ని పట్టుకొని, ప్రాంతీయాన్ని పట్టుకొని ఈ యొక్క విధానాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంక్రాంతి అనేటటువంటిది కూడా మనకు సోమవారం రోజు శతభిష నక్షత్రంగా యుక్తంగా వచ్చింది. కాబట్టి ఈ శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి, కుంభరాశిలో పుట్టినటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ప్రారంభమవుతాయి. కనుక అలాంటి వారు కొన్ని నియమాలను పాటించుకొని రెమెడీస్ కనుక పరిష్కారాలు చేసుకుంటే ఆ కీడు అనేటటువంటి వాళ్ళ మీద పడకుండా వాళ్ళకు ఒక రక్షణ కవచంలో కాపాడుతూ ఉంటుందమ్మా. ఓకే, అయితే గురువు గారు, సంక్రాంతి అనగానే భోగి, మకర సంక్రాంతి, కనుమ, అసలు భోగి రోజు మనం ఏ రకమైన పనులు చేయాల్సి ఉంటుంది గురువు గారు ప్రత్యేకించి? భోగి అంటేనే భోగభాగ్యాలను ప్రసాదించేటటువంటిది. మన ఇంట్లో ఉన్నటువంటి పాతకర్రలన్నీ కూడా తీసేసేసి ఆ రోజున భోగి మంటలలో పాడేస్తూ ఉంటాము. అలాగే ఆ రోజున చేసేటటువంటి భోగి వచ్చింది అని అంటే, మా పాత రోజుల్లో ఏం చేసామంటే, అప్పట్లో ఆచారాలు ఎలా ఉండేవి అంటే, చిన్నపిల్లలు అంటే దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల లోపల పిల్లల్ని ఏం చేసేవారంటే, చాప వేసి దాని మీద కూర్చోబెట్టి ఏం చక్క మానకలు ఉండేటటువంటివి. అప్పుడు మానక అంటాము, ఇప్పుడు ఏమంటారో తెలియదు కానీ మానక అంటాము. అంటే ఈ వడ్లు కొలుస్తారు కదా, 5 కిలోల మానక, 2 కిలోల మానక, ఇప్పుడు ఈ వరి పేలాలు కొలిసి ఇస్తారు మనకు, ఆ చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి, అలాంటి మానుకలు తీసుకొని దాంట్లో ఒక దాంట్లో రేగిపళ్ళు, ఒక దాంట్లో చెరుకుగడలు, ఒక దాంట్లో జామకాయలు, ఇంకో దాంట్లో జీడిగింజలు, ఇవన్నీ వేసి, జీడిపండ్లు ఇవన్నీ వేసి పిల్లల తల మీద నుంచి పోసుకునేటటువంటి వారు, కింద పడ్డవన్నీ వేరా, దీంట్లో ఉన్నవి మావి అనేటటువంటి వాళ్ళు. అంటే అలా భోగభాగ్యాలను ప్రసాదించేటటువంటి భోగిని ఏం చక్క ఆనందంగా జరుపుకునేటటువంటి వారు మావి. ఇప్పుడు కనుమరుగైపోయి ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు, కానీ భోగి అంటే ఇలా జరుపుకోవాలి. చక్కగా కొత్త బట్టలు వేసుకోవాలి, చక్కగా భోగభాగ్య అంటే భోగి అంటేనే భోగభాగ్యాలను ప్రసాదించేటటువంటిది అని అర్థము. చిన్నపిల్లలకు అలా పోయడం వల్ల ఎక్కడైతే చిన్నపిల్లల యొక్క నవ్వులు విరాజిల్లుతాయో, ఎక్కడైతే చిన్నపిల్లలు ఆనందంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు ఆనందము, సంతోషము, అదృష్టము, యోగము ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో ఉంటాయి అని చెప్పేసి మనం భోగభాగ్యాలను సంప్రాప్తి చేసుకోవాలని మన తలపై నుంచి ఈ యొక్క అన్ని పదార్థాలను పోసేటటువంటి వారు. అలా పోయడం ద్వారా మన ఇంట్లో కూడా సిరి సంపదలు కొలువై ఉంటాయి అని పెద్దవాళ్ళు చెప్పేటటువంటి సంగతి. అప్పుడు మాకు చిన్నప్పుడు పోస్తే ఎందుకు పోస్తున్నారో అనుకుంటాం, కానీ విషయ పరిజ్ఞానం తెలిసిన తర్వాత ఓహో భోగి ఈ రకంగా చేసుకోవాలా, ఈ రకంగా చిన్నపిల్లలకు కొత్త బట్టలు వేసి ఏం చక్క తలపై నుంచి ఇవన్నీ పోస్తారు, చెరుకు గడలు పోసే చిన్న చిన్న ముక్కలు చేసేసి చెరుకు గడలు, ఏం చక్క రేగిపళ్ళు ఇవన్నీ కూడా పోసేటటువంటి వారు. వాటిని తినలేక
ఒకప్పుడు మా కడుపంతా కకా వికలమయ్యేది, అన్ని రకాలుగా ఉండేది భోగ భాగ్యాలు. అదే రకంగా భోగి మంటలు వేసుకు ఉంటాము. ఓ ఆ భోగి మంటలలో ఇంకోటి ఏంటంటే, భోగి మంటలు అనేటటువంటివి మన ఇంట్లో ఉన్నటువంటి పాతవి ఏవైతే కర్రలు ఉన్నాయో, ఏవైతే పనికి రానిటువంటి వస్తువులు ఉన్నాయో, ఆ రోజున ఆ భోగి మంటలలో వేసేస్తారు అని చెప్పేసి కూడా చిన్న ప్రచారంలో ఉంది. అది ఒక అందుకు కూడా ఈ చలి వేసవి నుంచి ఈ చలికాలం ఏదైతే ఉందో దాని నుంచి రక్షణ కోసం కూడా ఈ భోగి మంటలు అనేటువంటి, అంటే జనవరి వచ్చిందంటే చాలా విపరీతమైనటువంటి చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పాత రోజుల్లో ఏం చేసామంటే ఇంట్లో ఉన్నటువంటి కర్రలు కానివ్వండి, ఏవైతే ఈ బుట్టలు కానివ్వండి, ఏవైతే పనికిరానటువంటి వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా మంటలలో వేసి దాచుకునేటటువంటి వారు. ఈ రకంగా ఈ భోగి మంటలు అనేటటువంటి వేసేటటువంటి వారు. అందుకే ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఆచరించేటటువంటి పద్ధతులు. దీని ద్వారా సమాజంలో ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది, ఎంతోమంది దీని ద్వారా బ్రతికేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దీని వెనక మన సనాతన ధర్మము ఒక్కటి బ్రతికితే పాలవాడు, పూలవాడు, పెరుగమ్ముకునేటటువంటి వాడు, ఇలా ప్రతి ఒక్క ఆకులు అలమలమ్ముకునేటటువంటి వాడు కూడా దీని మీదనే ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపాధి అనేటటువంటిది కూడా లభిస్తుంటుంది. పల్లెటూర్లలో ఇవన్నీ ఆచారాలు కట్టుబాటు చాలా విపరీతంగా ఉండేవి. ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ ఆచారాలు కనుమరుగైపోయాయి, సాంప్రదాయాలు కనుమరుగైపోయాయి. ఒకవేళ అవి చేద్దామనుకున్నా ఇప్పుడున్నటువంటి పిల్లలకు నామోషిగా అనిపించేటటువంటి స్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇవి ఒక అందుకు బాధపడాల్సిన విషయమే కానీ ఒక అందుకు కూడా ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి, ఇవన్నీ కనిపించడం లేదే అని చెప్పేసి కొన్ని రకాలుగా ఇబ్బంది అనిపించినప్పటికీ ఇవి ఆచరించవలసినటువంటి అంశాలమ్మ. ఇది ఈ రకంగా పండగ వాతావరణం చేసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు. ఓకే, అయితే గురుగారు మరి భోగి గురించి తెలుసుకున్నాం కదా, మకర సంక్రాంతి రోజు ప్రత్యేకించి ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది గురుగారు? మకర సంక్రాంతి రోజున మకర అనేటటువంటిది ఎందుకు వచ్చింది అంటే, మామూలు సంక్రాంతి అంటాము, దీనికి మకర ఎందుకు జోడించారంటే మకర రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి, అలాగే సూర్యుడి యొక్క కుమారుడు కాబట్టి శని నుంచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మకర సంక్రాంతి రోజున, అంటే దీనికి చిన్న కథ కూడా ఉంది, రెండు విషయాల్లో చెప్పేస్తాను. సూర్యుడు తన కొడుకు దగ్గరికి వచ్చినప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి ఇష్టమైనటువంటివి, అంటే తనకి ఇష్టమైనటువంటి నువ్వులు, నువ్వులతో చేసినటువంటి పదార్థాలను సూర్యుడికి పెట్టాడట. అప్పుడు సూర్యుడు శని భగవానుడికి వరం ఇస్తాడట, నాకు ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా పెట్టావు కాబట్టి ఎవరైతే ఈ సంక్రాంతి రోజున నీకు ఇష్టమైనటువంటి నువ్వులను, బెల్లమును ఎవరైతే దానంగా ఇస్తారో, ఎవరైతే ప్రసాద రూపకంగా ఇస్తారో, వాళ్లకు నీ నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తగ్గిస్తాను అని చెప్పేసి సూర్యుడు శని భగవానుడికి మాటిచ్చాడు. అందుకే సూర్యుడి ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడి యొక్క తాపం విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే సమ్మర్ అయిపోయిందంటే మనకి ఎండాకాలం వచ్చేస్తుంది, ఈ చలికాలం అయిపోయింది ఎండాకాలం వచ్చేస్తుంది, అంటే సూర్యుడి యొక్క తాపం విపరీతంగా పెరిగిపోయేసరికి శని భగవానుడి నుంచి వచ్చేటటువంటి ఏవైతే కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో అది తగ్గుముఖం పట్టేసి దాని ద్వారా, శని భగవానుడి ద్వారా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవి కొన్ని రకాలుగా తగ్గుముఖం పడతాయి. అందుకే దీని ద్వారా వచ్చేటటువంటి విధానాలు మకర సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లము, అలాగే నువ్వులతో చేసినటువంటి పదార్థాలను, పిండి పదార్థాలను అతిగా భుజించడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతాము, రోగ నిరోధక శక్తి పెరిగి ఆ శని భగవాను నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తప్పించుకోవడానికి ఈ మకర సంక్రాంతి రోజున నియమాలు పాటించాలి. చక్కగా పసుబొట్టిస్తూ ఉంటాము, చక్కగా అందరికీ కూడా పసుబొట్టిచ్చేసి చక్కగా ఈ నోములు ఇస్తుంటాము, వ్రతాలు చేస్తూ ఉంటాము. ముఖ్యంగా సంక్రాంతి రోజున చాలామంది కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం అని చెప్పేసి, శివపార్వతుల కళ్యాణం అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలతో ఆచరించేటటువంటిదే మకర సంక్రాంతి. అంటే నోములకు కూడా పూజ చేస్తారు ఆ రోజున. ఎవరైతే స్త్రీలకు నోములు ఇస్తూ ఉంటాం కదా, వాటన్నిటినీ కూడా పూజ చేసి కళ్యాణం, అంటే కళ్యాణం దగ్గర పెట్టేసి ఆ యొక్క నోములు ఇవ్వడం ద్వారా సౌభాగ్యం కలుగుతుంది, ఆడవాళ్లకు సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి మకర సంక్రాంతిని ఈ రకంగా చేసుకోవాలమ్మా. గురుగారు కనుమ విశిష్టత గురించి తెలియజేయండి గురుగారు. కనుమ అంటే ఏం లేదమ్మా, మనం చేసేటటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం భోజనంగా చేసుకుంటూ ఉంటాము. కనుమ రోజున ఎవరైతే కర్రీ అనేటటువంటి, కొంతమంది నాన్ వెజ్ వండుకుంటూ ఉంటారు, కొన్ని రకాల నీచు పదార్థాలు వండుకుంటూ ఉంటారు. దీన్ని అంటే భోజనానికి సంబంధించినటువంటి విషయమే ఈ కనుమ అనేటటువంటి విషయము. దీని వెనుక పెద్ద విశేషం ఏం లేదు. మనకు ప్రధానంగా చెప్పబడినటువంటిది సంక్రాంతి, భోగి, ఇవి రెండే ప్రధానంగా చెప్పారు. ఈ కనుమ అనేటటువంటిది వాళ్ళు తినేటటువంటి
రకమైనటువంటి పదార్థాలను వండుకొని మనమైతే మనం ఏం చక్క బ్రాహ్మణులు వేరే వాళ్ళైతే అప్పాలు కానీ మురుకులు కానీ చెకోడీలు కానీ నువ్వులతో చేసినటువంటి ఇవి తింటారు. కానీ కనుమ రోజు ఎవరైతే ఈ నీచు పదార్థం తింటారో వారు ఆ రోజున ఈ రకమైనటువంటి పదార్థాలను వండుకొని ఆ రోజున భుజిస్తారు, దానిని కర్రీ అని అంటూ ఉంటామమ్మా. ఓకే, గురుగారు పశువులకి పూజ కూడా చేస్తుంటారు కదా, ఈ మూడు రోజుల్లో ఏ రోజు చేసుకుంటారు గురుగారు ఎక్కువగా? సంక్రాంతి రోజే కదమ్మా, సంక్రాంతి రోజు భోగి రోజు రెండు రోజులు చేస్తుంటారు. ఈ ఆవులకు కానివ్వండి, ఎడ్లకు కానివ్వండి, అలాగే మనం పశువులు ఏంటి అంటే సంక్రాంతి రోజున మనకు ఈ పూర్తి ఈ వ్యవసాయం చేసేటటువంటి వారు పూర్తిగా రెస్ట్ తీసుకునేటటువంటి సమయము, ఇంటి దగ్గర ఉండేటటువంటి సమయం, ఇక పంటలన్నీ కూడా పూర్తి అయిపోయేటటువంటి సమయం కాబట్టి ఆ రోజున హరిదాసుల యొక్క కీర్తనలు, గంగిరెద్దుల యొక్క కీర్తనలు, ఎద్దులకు విశేషంగా పూజ చేస్తూ ఉంటారు. ఆ రోజున చక్కగా ఇంటి దగ్గర ఆ రోజు గంగిరెద్దు వచ్చి ఆడింది అని అంటే వాళ్ళ ఇంట్లో ధనధాన్యాదులు కురుస్తాయని వాళ్ళ యొక్క నమ్మకం బట్టి ఆ యొక్క విధానం అనేటటువంటిది ఆచరణలోకి వచ్చిందమ్మా. ఓకే, అయితే గురువుగారు మనం ఒక్కొక్క పండగకి ఒక్కొక్క దేవతలను ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటాం, మరి సంక్రాంతికి ప్రత్యేకంగా ఆరాధించాలంటే ఏ దైవాన్ని ఆరాధించవచ్చు? మనం ప్రత్యేకంగా ఆరాధించాలి అంటే కనుక వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన, శ్రీనివాసుడి యొక్క కళ్యాణం చేసిన ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మానవాళికి కలుగుతాయమ్మా. నిజంగా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు సంక్రాంతి విశిష్టతని. ధన్యవాదాలు శ్రీమాత్రి.